క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా మీ అందరికీ మొట్టమొదటిగా దివ్య కారుణ్య ఆదివార మహోత్సవపు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాము. దివ్య కారుణ్యం అనగా కారుణ్యం అనగా ఏమి? న్యాయానికి కారుణ్యానికి ఏమిటి భేదము వ్యత్యాసము? న్యాయము అనగా ఎవరు దేనికి అర్హులో దానిని ఇవ్వటమే న్యాయం. కారుణ్యం అనగా అర్హత లేనటువంటి వాని మీద మంచితనాన్ని జాలిని చూపించటమే కారుణ్యం. ఇది అర్థం కావాలంటే ఒక తల్లికి ఉన్నటువంటి ఒక కుమారుడు దారి తప్పిపోయాడు తన జీవితంలో, చెడు అలవాట్లకు బానిసైపోయాడు, ఒక క్రూరునిగా ఒక మృగముగా మారాడు, అనేక మందిని హత్య చేసి ఇతర అన్ని పాపాలు కూడా చేస్తూ మానవ మృగములాగా తయారయ్యాడు. ఒకరోజు ఈ యువకుడు పట్టుబడ్డాడు. పట్టుబడినప్పుడు రాజు ఈ యువకునికి మరణశిక్ష విధించాలనుకున్నాడు. అయితే ఈ యువకుని యొక్క తల్లి వచ్చి రాజుని బ్రతిమిలాడుతూ ఉంది, అయ్యా నాకున్నది ఏకైక కుమారుడు, దయ ఉంచి నీ యొక్క కరుణను దయను నా కుమారుని మీద చూపించి మన్నించు అని. అప్పుడు రాజు అన్నాడు, అమ్మా నీకు తెలుసా నీ కుమారుడు ఎన్ని క్రూరమైనటువంటి పనులు చేశాడో, ఎంత పాపిష్టికరమైనటువంటి పనులు చేశాడో నీకు తెలుసా? ఒకటి రెండు కాదు, చిన్న చితక కాదు, ఘోరమైనటువంటి తప్పిదాలు చేశాడు. కాబట్టి నా కరుణకు నీ కుమారుడు అర్హుడు కాడు అని రాజు చెప్పాడు. అప్పుడు ఆ తల్లి అన్నది, అయ్యా రాజా, అర్హత పొంది అర్హత ఉంటేనే మన్నిస్తే అసలు అది కరుణే కాదు, అర్హత ఉంటే మన్నిస్తే అది న్యాయమైతుంది, అర్హత లేదు కాబట్టి నీ కరుణను చూపించు అని నేను ప్రాధేయపడ్డాను అని ఆ తల్లి చెప్పింది. అది కరుణకు అర్థము. అయోగ్యులుగా ఉన్నటువంటి మనలను దేవుడు తన జాలి దయ ప్రేమ చూపించి మనలను రక్షించటమే ఈ దివ్యకారుణ్య ఆదివారము యొక్క సందేశము. ఈ దివ్యకారుణ్య ఆదివారము తిరుసభలో అధికారికముగా 2000వ సంవత్సరములో ప్రవేశపెట్టబడింది అప్పటి పోపు గారైనటువంటి పునీత రెండవ జాన్ పాల్ పోపు గారి చేత. ఆ సమయములో ఫౌస్టీనా అనేటటువంటి పునీతురాలికి ప్రభువిచ్చినటువంటి దర్శనాన్ని ప్రామాణికముగా తీసుకొని ప్రభువు ఈ కన్య నుండి ఈ వింది క్రింది విషయాలు కోరారు. ప్రపంచమంతా కూడా మానవ జాతి చేస్తున్నటువంటి పాప పరిహారము ప్రకారము దానికోసం దివ్య కారుణ్యాన్ని శరణుదొచ్చాలి అని మొట్టమొదటిగా, రెండవదిగా ఒక ఉద్యమం ప్రపంచంలో మొదలు కావాలి. ఏమిటి ఆ ఉద్యమం? అనగా దివ్య కారుణ్య ఉద్యమం. ప్రపంచంలోని మానవులందరూ కలిసి కూడా, ప్రపంచంలో మానవులందరూ చేసిన పాపాలు అన్నీ కలిసి కూడా దేవుని కరుణ కంటే అవి పెద్దవి కాదు. దేవుని ప్రేమ, దేవుని కరుణ మనుషులు సృష్టి మొదటి నుంచి లోకాంత్యము దాకా చేసేటటువంటి అన్ని పాపముల కంటే కూడా దేవుని కరుణ ఇంకా పెద్దదే అన్నటువంటి సత్యమును మనుషులు గ్రహించాలి అని ఈ ఫౌస్టీనా అనేటటువంటి పునీతురాలికి మట్టకన్యకు ప్రభు ఇచ్చినటువంటి సందేశాన్ని రెండవ జాన్ పాల్ పోపు గారు దానిని ప్రపంచమంతటా అధికారికముగా ప్రకటించారు. ప్రకటించటమే కాదు, తన సొంత జీవితంలో కూడా కరుణను రెండవ జాన్ పాల్ పోపు గారు నిరూపించారు. 1984వ సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి మ్యాగజైన్ టైమ్ మ్యాగజైన్ ఒక ఫోటోను తన యొక్క ముఖ చిత్రం మీద ముద్రించింది. ఆ ఫోటో ఏమనగా, ఒక యువకుడు జీన్స్ ప్యాంటు వేసుకొని ఉన్నాడు, బ్లూ టీషర్ట్ వేసుకొని ఉన్నాడు. ఆ యువకుని చేతులు మరొక వ్యక్తి చేతుల్లో ఉన్నాయి. ఈ మరొక వ్యక్తి నిలువుటంగి వేసుకొని ఉన్నాడు. ఆ నిలువుటంగి వేసుకున్నటువంటి వ్యక్తి రెండవ జాన్ పాల్ పోపు గారు. ఈ జీన్స్ ప్యాంటులో ఉన్నటువంటి వ్యక్తి జాన్ పాల్ పోపు గారి మీద హత్యా ప్రయత్నం చేసి గాయపరచి అటువంటి వ్యక్తి జైల్లో ఉండగా పోపు గారు వెళ్ళి అతనిని మన్నించి అతనిని సహోదరుడా అని పిలిచి ఎంతో నెనరుతో ఎంతో కరుణతో
ఆ వ్యక్తి మీద తన దయను కరుణను చూపించారు. ఆ వ్యక్తికి అర్హత లేదు. తిరుసభ అధిపతి మీద హత్యా ప్రయత్నం చేసినా కూడా ఆ వ్యక్తిని రెండవ జాన్ పాల్ పోపు గారు వెళ్ళి దర్శించి మన్నించారు. యోగ్యత లేనటువంటి వాణ్ణి మన్నించటమే కరుణ, యోగ్యత లేనటువంటి వాణ్ణి ప్రేమించటమే దివ్య కరుణ అని ఈరోజు మనం తెలుసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. మరి మనం అనుకుంటూ ఉంటాం పాత నిబంధనలో దేవుడు ఎంతో కఠినాత్ముడిగా ఉన్నాడు, యావే దేవుడు పాత నిబంధనలో ఎప్పుడు చూసినా కూడా శత్రువుల మీద యుద్ధం చేయటం, ఈ విధముగా వారిని శపించటం, వారిని అణగదొరకటమే చేశాడు. మరి దేవుని హృదయంలో కరుణ లేదా అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ అది నిజము కాదు. పాత నిబంధనలో దేవుడు కూడా ఎంతో కరుణామయుడు, ఎంతో దయామయుడు. అనేక సందర్భాలలో మనం వింటూ ఉన్నాం, కానీ ఒక చిన్న గ్రంథం పాత నిబంధనలో యోనా గ్రంథం, అవి మొత్తం కలిపి కూడా 60-70 వచనాలు మాత్రమే ఉంటాయి, 4 అధ్యాయాలు కలిపి కూడా. మరి ఈ చిన్న గ్రంథములో ఎంతో ఇష్టమైనటువంటి ఒక సందేశాన్ని మానవాళికి యావే దేవుడు అందిస్తూ ఉన్నాడు. అదేమనగా యావే దేవుడు యోనాని పంపించాలనుకున్నాడు నినివే ప్రజలను వాళ్లకు హెచ్చరిక చేయటానికి. అయితే యోనాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అనగా యావే దేవుని యొక్క మనస్సు యోనాకు తెలుసు. ఏమిటి యావే దేవుని యొక్క మనస్సు? ఆయన సులభముగా కోపపడువాడు కాదు, ఆయన కరుణామయుడు, దయార్ద్ర హృదయుడు. కాబట్టి నేను శపిస్తాను, శిక్షిస్తాను అని చెప్పినటువంటి ప్రజలను కూడా మన్నించేటటువంటి దేవుడు అని ఈ యోనాకి తెలుసు. అందుకే నీవు వెళ్ళి వాళ్ళను హెచ్చరించు, నేను వాళ్ళను శిక్షిస్తాను అని చెప్పినా కూడా యోనా వెళ్ళలేదు. మనకు తెలుసు వెళ్లకుండా ఆయన వేరే మార్గములు ఎక్కడికో వెళ్ళాలనుకున్నాడు. ఆ తర్వాత ఆ ఓడలో ఆయన ఎక్కి ఉండగా అలలు తుఫాను రావటం, ఆయన చీట్లు రావటం, ఆ తర్వాత ఆయన్ని సముద్రంలో పడవేయగా తిమింగలం మింగటం, ఇవన్నీ అయిపోయిన తర్వాత యావే దేవుడు యోనాని మళ్ళీ అడుగుతున్నాడు, నీవు వెళ్ళు అంటే. అప్పుడు యోనాకి ఇంకా ఇష్టము కూడా లేదు. నీవు వెళ్ళి నా హెచ్చరికగా చెప్పు ప్రజలను. అయితే వాళ్ళందరూ ఏం చేశారు? ప్రభువు చెప్పిన విధముగా మనసు మార్చుకున్నారు. ఈయనేమో వెళ్ళి దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు, శపిస్తాడు, మీరు నాశనం అయిపోతారని హెచ్చరించాడు. కానీ దేవుడు మాత్రం యోనా గ్రంథము 3:10 వారి మీద జాలి చెంది పూర్వము తాను నుడివినట్లు వారిని శిక్షింపడయ్యను. తన మనసు మార్చుకున్నాడు. మనుషుల కోసం మన దేవుడు తన మనసు కూడా మార్చుకుంటాడు, తన నిర్ణయాన్ని కూడా మార్చుకుంటాడు. మారని దేవుడవు నీవని మనం పాట పాడతాం, కానీ అది కొన్ని సందర్భాలలోనే. మన దేవుడు మారే దేవుడు. ఎప్పుడు మారతాడు? ప్రజలు తన వైపు తిరిగినప్పుడు ఆయన నెనరు చూపిస్తాడు, ఆయన జాలిని చూపిస్తాడు. అట్లానే ఈ ప్రజల మీద జాలిని చూపించి వాళ్ళని మన్నించాడు, శిక్షించలేదు. అయితే ఎప్పుడైతే దేవుడు వీళ్ళని శిక్షించలేదో, యోనాకు ఇది నచ్చలేదు. ఇదంతయు చూచి యోనా మిగుల మనసు నొచ్చుకొని ఆగ్రహము చెందెను. యోనా దేవుడి మీద కోపపడుతూ ఉన్నాడు. 2:4 అతడిట్లు ప్రార్థించెను, ప్రభువు నేను మా ఇంటి వద్ద నున్నప్పుడే నీవిట్లు చేయదువని నేను చెప్పలేదా? నాకు తెలుసు నువ్వు ఎటువంటి వాడవో, అందుకే నేను వెళ్ళనని చెప్పాను. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడే చెప్పాను నీవు ఎటువంటి వాడవో, నీవిట్లు చేస్తావని నేను ముందే చెప్పాను. కావుననే నేను తప్పించుకొని తర్ఫీషునకు పోతిని. నీవు దయా నెనరు కలవాడవు, సులభముగా కోపపడు వాడవు కాదు, మిక్కిలి కరుణ కలవాడవు అని చెప్పి, ఇక నా బ్రతుకు దండగా నేను నా ప్రాణములు తీసివేసుకుంటాను అని యోనా బాధపడుతూ ఉండగా, యోనాకు దేవుని కరుణ యొక్క విలువను ఒక సంఘటన ద్వారా నేర్పించాడు. అదేమనగా ఈ పట్టణానికి వెలుపల యోనా ఉన్నాడు. ఆయన ఒక ప్రదేశంలో కూర్చున్నాడు ఎండలో. అయితే దేవుడు ఏం చేశాడు? యోనా అడగకుండానే అప్పటికప్పుడే ఒక చెట్టును మొలిచేటట్లు చేసి ఆ నీడలో యోనా ఉండేటట్లు చేశాడు. ఒక్క రాత్రికి అప్పటికప్పుడే ఆ చెట్టు మొలిచింది, యోనాకు నీడనిచ్చింది. తెల్లారేసరికి ఆ చెట్టు ఎండిపోయింది, మళ్ళీ పురుగు కట్టి. అది చూచి యోనా ఎంతో బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడు? ఆ చెట్టు మరణించిందని బాధపడ్డాడు. అయితే దేవుడు యోనాతో, నీవెందుకు ఇంత కోప్పడుతున్నావు, ఆ చెట్టు ఎండిపోయిందని? ఈ సొరపాదు ఒక రేయి పుట్టింది, ఒక రేయి చచ్చింది, నీవు దాని కొరకు ఏ కష్టము చేయలేదు.
దాన్ని పెంచలేదు, నీరు పోయలేదు, అయినను అది చనిపోయినందుకు నీవింతగా చింతించుచున్నావు. నీవు అడగకుండానే ఈ చెట్టును నీకు ఇచ్చాను, ఈ చెట్టు కోసం నీవు ఏమి కష్టపడలేదు, అయినా కూడా అది చనిపోయినందుకు నీవు బాధపడుతున్నావు. మరి నా ప్రజలను నేను నా పోలికగా చేసి నా ఆత్మను వాళ్ళలో పెట్టాను, వారిని నా బిడ్డలని పిలిచాను, మరి వాళ్ళు మరణిస్తే నేనెంత బాధపడతాను అని అయోగ్యులైనటువంటి తన ప్రజల మీద యావే దేవుడు తన యొక్క ప్రేమను నెనరును చూపించాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు ఎఫెసీలకు రాసినటువంటి లేఖ 2:4-5 ఈ విధముగా మనం వింటూ ఉన్నాం. కానీ దేవుని కృప అపారము, మన పట్ల ఆయన ప్రేమ అమితము, కనుకనే అపరాధముల వల్ల ఆధ్యాత్మికముగా నిర్జీవులమై ఉన్న మనలను క్రీస్తుతో కూడా ఆయన పునర్జీవులను చేసెను. దేవుని కృప వలనే మీరు రక్షింపబడితిరి. మన పాపముల వలన మనము ఆధ్యాత్మికముగా మరణించాము, కానీ దేవుని కరుణ వలన మనము తిరిగి పునర్జీవులము అవుతున్నాము అని ఎఫెసీయులకు రాసిన లేఖలో మనం వింటూ ఉన్నాం. అదేవిధముగా మీకా గ్రంథములో ఒక చక్కనైనటువంటి వాక్యాన్ని మనము మీకా గ్రంథము 7:18 మనం వింటున్నాం. ప్రభువా, నీలాంటి దైవము ఎవ్వరూ లేరు. నీవు ప్రాణములతో మిగిలియున్న నీ ప్రజల తప్పులు మన్నింతువు, మా మీద సదా కోపింపవు, మమ్ములను కరుణించుటయే నీకు ఆనందము. మనుషులు మానవాళి నశించిపోవటం ప్రభువుకు ఆనందము కాదు, కానీ మనలను కరుణతో చూచుటయే ప్రభువుకు ఆనందము కలుగుతుంది అని మనం వింటూ ఉన్నాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము కూడా అయోగ్యులమైనటువంటి మనలను ఆయన షరతులు లేకుండా, ఎల్లలు లేకుండా, పరిధులు లేకుండా ప్రేమిస్తాడు. యోగ్యత లేనటువంటి మనలను ఆయన రక్షిస్తాడు. ఇదే దివ్యకారుణ్యం. చివరిగా ఒక సంఘటనను మీతో పంచుకోవాలి అని ఈ దివ్యకారుణ్య పండుగ రోజున ఒక యథార్థ సంఘటన, 2వ జాన్ పాల్ పోపు గారి జీవితంలో జరిగిన సంఘటన. రోమనగరంలో ఒక గురు విద్యార్థి ఉండేవాడు. గురు తర్ఫీదు కోసం బిషప్ గారు ఆయన్ని రోమ్ నగరకు పంపించారు. అయితే గురు తర్ఫీదు ముగించుకున్నాడు, గురు పట్టాభిషేకం అయిపోయింది. ఆ గురువు తన సొంత మేత్రాసనానికి వచ్చాడు. కొద్ది సంవత్సరములు మేత్రాసనంలో సేవ చేసిన తరువాత తిరిగి మళ్ళీ బిషప్ గారు రోమ్ నగరకు పంపి పై చదువులు చదవమని ఆదేశించారు. కాబట్టి ఈ గురువు మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ రోమ్ నగరమే వెళ్ళాడు. అయితే ఈ పై చదువులు చదివే సమయంలో ప్రతి ఆదివారం లేదా తనకు వీలు దొప్పినప్పుడల్లా కూడా ఆయన ఒక దేవాలయానికి వెళ్ళేవాడు, ఒక చర్చి వద్దకు వెళ్ళేవాడు పూజలు చేయటానికి. అయితే ఒకరోజు ఆ దేవాలయానికి వెళ్ళేటటువంటి ద్వారం వద్ద అనేక మంది భిక్షగాళ్ళు బిచ్చమెత్తుకుంటూ ఉన్నారు. అంతమంది భిక్షగాళ్ళలో ఈ గురువుకి ఒక భిక్షగాని ముఖం చూచినప్పుడు వెంటనే తన శరీరములో ఏదో అయింది. తన హృదయములో, తన ఆలోచనలో తన చూపు మారిపోవటం ప్రారంభించింది. కానీ ఈ భిక్షమెత్తుకునే వ్యక్తి ఎవరో ఈ గురువుకి అర్థం కావట్లేదు, గుర్తుకు రావట్లేదు. సరేనని గుళ్ళోకి వెళ్ళాడు. పూజ అర్పించి బయటకు వచ్చిన తర్వాత ఈ భిక్షగాన్ని అడిగాడు ఈ గురువు, నేను నీకు ఎప్పుడైనా తెలుసా? మనిద్దరం ఎక్కడైనా కలిసి ఉన్నామా? ఎందుకంటే నిన్ను చూడగానే నేను నువ్వు పరిచయస్తునిలాగా ఉన్నావు, కానీ ఎక్కడో గుర్తుకు రావట్లేదు అని. ఎందుకంటే ఈ భిక్షగాడంతా కూడా గడ్డం పెంచుకొని, జుట్టు పెంచుకొని, దుర్వాసన వచ్చేటటువంటి దుస్తులు ధరించి ఎన్నో రోజుల నుంచి స్నానం లేకుండా అత్యంత దీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అప్పుడు ఆ భిక్షగాడు చెప్పాడు కన్నీళ్లు కారుస్తూ, కొన్ని సంవత్సరాల క్రితం నీవు నేను ఈ రోమ్ నగర్ సెమినరీలోనే చదువుకున్నాం. నేను కూడా గురు పట్టాభిషేకం పొందాను, కానీ గురు పట్టాభిషేకం అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు నేను గురువుగా ఉన్నాను. ఆ సమయంలో నా జీవితంలో సంక్లిష్ట పరిస్థితులు వచ్చాయి. ఒకదాని వెంట ఒక్కొక్క క్రైసిస్ నా గురుత్వం మీద దాడి చేసింది. ఇక నేను నా గురుత్వాన్ని పోగొట్టుకోవలసి వచ్చింది. మా బిషప్ గారు నా గురుత్వ అధికారాన్ని అన్నిటినీ కూడా, ఫ్యాకల్టీస్ అన్నిటిని కూడా తీసివేశారు. మరి ఇక జీవితంలో నేను ఏం చేయాలో నాకు తెలియక మళ్ళీ రోమ్ నగరం వచ్చి ఇక్కడ భిక్షగాళ్ళతో పాటు నేను ఇట్లా భిక్షగానిగా మారాను అని ఆ గురువు చెప్పాడు. అది తట్టుకోలేక ఈ విన్నటువంటి గురువు ఏడుస్తూ
తన యొక్క గృహానికి వెళ్ళాడు. అయితే వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకు పోపు గారిని దర్శించే అవకాశం, రెండవ జాన్ పాల్ పోపు గారిని దర్శించే అవకాశం ఈ గురువుకి వచ్చింది. ఈ జనరల్ విజిట్లో అందరూ కూడా పోపు గారి యొక్క చేతులు ముద్దు పెట్టుకుని దీవెన తీసుకొని ఫోటో తీసుకొని వెళ్ళిపోతారు, కానీ మాట్లాడేటటువంటి అవకాశం ఉండదు. కానీ ఎంతో కష్టముగా ఈ రెండు వాక్యాలు చెప్పగలిగాడు. పరిశుద్ధ తండ్రి గారు, పలానా దేవాలయం వద్ద ఒకప్పుడు గురువుగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అన్నిటినీ వదిలిపెట్టి భిక్షమెత్తుకుంటున్నాడు అన్న మాట మాత్రం చెప్పగలిగాడు. ఆ పక్కన సిబ్బంది అంతలో నెట్టివేశారు. అయితే మరుసటి రోజు పోపు గారి నుంచి ఈ గురువుకి కబురు వచ్చింది, రెండవ జాన్ పాల్ పోపు గారి నుంచి. ఏమని అనగా, నీవు వెళ్ళి ఆ దేవాలయానికి వెళ్ళి నా మాటగా చెప్పు, ఆ భిక్షమెత్తుకుంటున్నటువంటి గురువును నా దగ్గరకు తీసుకొని రా, ఈరోజు సాయంత్రం మీరిద్దరు డిన్నర్ విందుకు రండి నా దగ్గరకు అని చెప్పినప్పుడు ఆ గురువు ఆ దేవాలయానికి వెళ్ళాడు. ఈయన మాటలు విన్నటువంటి భిక్షగాడు నమ్మలేదు. ఇక్కడ రోము నగరంలో ఇన్ని వందల మంది బిషప్పులు గురువులు ఉండగా నాతో పోపు గారు ఎందుకు విందు స్వీకరిస్తారు, నా నేనున్నటువంటి స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అని నమ్మలేదు. నమ్మకపోయినా కూడా ఆ భిక్షగా గురువుని ఈ గురువు తన ఇంటికి తీసుకువెళ్ళి మొత్తం స్నానం చేయించి సవరం కూడా చేసి మంచిగా తయారు చేసి ఆ రోజు ఇద్దరు పోపు గారి దగ్గరకు వెళ్ళారు. పోపు గారి సహాయకుడు వీళ్ళిద్దరిని పోపు గారి యొక్క డైనింగ్ హాల్కి తీసుకొని పోగా పోపు గారి యొక్క సహాయకుణ్ణి ఈ గురువుని పోపు గారు ఒక కొద్దిసేపు బయటికి వెళ్ళమని చెప్పారు, 15 నిమిషాలు. వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రాగా అందరూ కలిసి భుజించి ఇక ఇద్దరు గురువులు కూడా తమ ఇంటికి బయలుదేరారు. ఆ దారిలో నడుచుకుంటూ వెళ్ళగా ఈ గురువు అప్పటి వరకు భిక్షగానిగా ఉన్న గురువుని అడిగాడు, 15 నిమిషాల పాటు నన్ను తన సహాయకుణ్ణి పోపు గారు బయటికి పంపించారు కదా, నీకు పోపు గారికి మధ్య ఏం సంభాషణ జరిగింది అని. అప్పుడు ఈ గురువు చెప్పాడు, పోపు గారు నన్ను చూడగానే తను నా దగ్గర మోకరించి నాకు పాప సంకీర్తనం నీ దగ్గర చేయాలని ఉంది అని నన్ను అడిగారు. అప్పుడు నేను చెప్పాను, పోపు గారా మీరేం చేస్తున్నారో మీకు తెలుసా, నేను ఇప్పుడు గురువును కూడా కాదు, ఎందుకంటే నాకున్న గురుత్వ ఫ్యాకల్టీస్ అన్నీ కూడా తీసివేయబడ్డాయి. మరి నేను బిచ్చగాల్లో రోము నగరంలో అనేక వేల మందిలో ఒకనిగా ఉన్నాను, నేను ఎంతమాత్రము పరిశుద్ధ తండ్రి గారైన మీ పాప సంకీర్తనం వినటానికి అర్హుణ్ణి కాదు అని చెప్పగా పోపు గారు అప్పుడు నా చెంప మీద ప్రేమగా నుమురుతూ, వన్స్ ఎ ప్రీస్ట్ ఈజ్ ఆల్వేస్ ఎ ప్రీస్ట్, ఒకసారి నీవు గురువైతే నీవు చచ్చిపోయిందాక శాశ్వతముగా గురువే అని చెప్పి, ఈ క్షణమునే నేను తిరుసబ్ అధిపతిగా నీవు కోల్పోయిన గురుత్వ అధికారాలను తిరిగిస్తున్నాను అని ఇచ్చి ఇవ్వటమే కాదు, ఏ దేవాలయం దగ్గర నీవు అనేక మంది భిక్షగాళ్లతో భిక్షమెత్తుకుంటున్నావో అదే దేవాలయంలో నన్ను సహాయక గురువుగా నియమించి లెటర్ ఇచ్చి రోము నగరములో ఉన్న భిక్షగాళ్ళందరి యొక్క ఆలనా పాలన చూసే ఆధ్యాత్మిక తండ్రిగా నన్ను పోపు గారు నియమించారు అని ఆ గురువు కన్నీళ్లతో సమాధానమిచ్చాడు. ప్రియదేవుని బిడ్డలారా, దివ్య కారుణ్యం అంటే ఇది. యోగ్యత లేని అర్హత లేనటువంటి మనలను తన యొక్క స్థితికి పైకి లేపి దేవుడు మనకు రక్షణనివ్వటమే దివ్య కారుణ్యం. మరి ఈరోజు ఆ దివ్య కారుణ్య ప్రాముఖ్యతను విశిష్టతను మనము ఎరిగి ఆ ప్రభు యొక్క కరుణ ఎంత లోతైనది, ఎంత దీర్ఘమైనది, ఎంత విశాలమైనది అని మీరు తెలుసుకోవాలి అని పౌలు గారు మన కోసం ప్రార్థన చేస్తున్న విధముగా మనము కూడా ప్రభు యొక్క కరుణను గుర్తించేటటువంటి బిడ్డలుగా చేయమని ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.